మహేశ్వరంలో భూకబ్జాల అంశం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య మాటల యుద్ధం రాజేసింది. మంత్రి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, మీర్పేటను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డ తీగల ఇలాగైతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. తీగలను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని, భూకబ్జాలను సీఎం సహించరని మంత్రి సబిత కౌంటర్ ఇచ్చారు. ఏ ఊర్లో బాగుపడతాను దురుద్దేశంతో చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంత్రిగా ఈరోజు మా పార్టీలో గెలిచి కాదు, నేను ఖండిస్తున్నా, మా పార్టీలో గెలిచింది కాదు. నేను ఓడిపోవచ్చు, కానీ ఓడిపోయినా కూడా ఈ గ్రామాలకు నేను బతికేదాకా నా గొంతుల ప్రాణం ఉన్నంతసేపు మాట్లాడుకుంటామండి. ఆయన ఏ విషయంలో మిస్గైడ్ చేశారో నాకు తెలీదు. నేనేమంటున్నా, ఏ విషయంలో మిస్గైడ్ చేశారో, ఎందుకు ఎవరు తప్పుదోవ పట్టించారో తెలీదు. నిజంగా నా విధంగా కబ్జాలు గిట్ట జరిగి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం అలాంటి దానికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. సబిత గారు, ఇప్పటికి ఈ వేదిక నుంచి చెప్తున్నాను, మీరు కనీసమైన ఒకసారి విజిట్ చేసినావు, శిలా పలకలు వేశారు. దేనికి శిలా పలకారు? చెరువులో కూడా శిలా పలకాలు వేస్తున్నారంటే దాని నిర్వచనం ఏంటిది? ప్రజలకు ఏం చెప్పబోతున్నాం మనం? అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఒకవేళ ఇవన్నీ కూడా చేసుకుంటే చెరువులన్నీ కూడా పోతా ఉన్నాయి. దేని గురించి నిర్వచనం? ఎవరి గురించి? మరి ప్రజలకు ఏమైనా లాభం అవుతుందా? పేద ప్రజలకు ఏమైనా సాపేక్షలు ఇవ్వగలుగుతారా చెప్పండి. అది కూడా మా బీద ప్రజలకు ఎవరికైతే బీద వాళ్ళు కాదు, బీద వాళ్ళు ఉన్నారో ఆ బీద వాళ్ళందరూ కూడా ఇస్తే, ఒకవేళ ఈ యొక్క చెరువుల సంరక్షణ చేయకపోతే నేను స్వయంగా నిరాహరించాను. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు ఎందుకు మిస్గైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. తప్పకుండా వెరిఫై చేసుకుంటాం, మాట్లాడుకుంటాం లేండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు.